వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు ఈ సభకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జన సైనికులకి, ప్రత్యేకంగా మండల పార్టీ అధ్యక్షులకి, గ్రామ పార్టీ అధ్యక్షులకి, క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి, నెల్లిమర్ల ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఉత్తరాంధ్ర అమ్మ లాంటిది, అమ్మ ప్రేమకి కండిషన్స్ ఉండవు, అలా ఉత్తరాంధ్ర ప్రజల ప్రేమకు కూడా కండిషన్స్ ఉండవు. ఎవరైనా మంచి పని చేస్తే జీవితాంతం గుర్తు పెట్టుకునే వాళ్ళు ఉత్తరాంధ్ర ప్రజలు. అదే కాని పొరపాటున ఎవరైనా తప్పు చేస్తే పాతేసే శక్తి కూడా ఉన్నవారు ఉత్తరాంధ్ర ప్రజలు. విజయనగరం జిల్లా పేరులోనే విజయం ఉంది. ఇక్కడి నుంచి ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయం సాధిస్తాం ఖాయం. అందుకే నేను నా శంఖారావం కార్యక్రమం ఇక్కడ ప్రారంభిస్తాం జరిగింది. పైడి తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి విజయనగరం జిల్లా, రాముడి ఆలయం రామ్ తీర్థం ఉన్న పుణ్యభూమి ఈ నెల్లిమర్ల నియోజకవర్గం, మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడయాడిన ప్రాంతం ఈ విజయనగరం జిల్లా. మొన్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఉత్తరాంధ్రకు వచ్చి కొన్ని విషయాలు చెప్పాడు. ఆ సభలో మాట్లాడుతూ వైకాపా నాయకులు చొక్కా చేతులు మడత పెట్టుకుని పోరాటానికి సిద్ధం ఉండాలని పిలిపించారు. ఆ బూమ్ బూమ్ బ్యాచ్ చెప్తున్నా పెట్టేసెళ్ళు కుర్చీకి ఒక స్టోరీ ఉంది, అందుకే కుర్చీ వచ్చింది. ఆ బూమ్ బూమ్ బ్యాచ్ చెప్తున్నా చొక్కా చేతులు మడత పెట్టుకుంటే ఇక్కడ ఊరుకునే దానికి పసుపు సైన్యం కాని జన సైనికులు లేరు. మా జోలికి రావద్దు, మేం ఎవరిని వదిలిపెట్టాం. మా పసుపు సైన్యం జన సైనికులు ఒక్కసారి ఇట్లా చేస్తే మీ సీటు కూడా మర్చే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్ మీ బ్యాచ్ కి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కావాలి. కానీ మాకు ఆ పసుపు జెండా చూస్తేనే నూతన ఉత్సాహం. ఈ సభాముఖంగా జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా, మా జోలికి రావద్దు. పొరపాటున వస్తే నీ సీటు మార్చబెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎలా చేస్తామో చూపించాలా ఆయనకు ఒకసారి. ఇదిగో బా జగన్, ఏంబా రెడీనా? రెడీనా? సీటు మడత పెడదాం రెడీనా? వదులుతామా ఈ జగన్ని? జగన్ చూస్తే ప్యాలెస్ లో ఒక పిల్లి గుర్తొస్తుంది. ఆయన చేస్తున్న తప్పులు చూపించడానికి, రైతులు చేసిన అన్యాయం చూపించడానికి రాజధాని ఫైల్స్ అని ఒక సినిమా కొంతమంది తీశారు. ఆ సినిమా బయటికి రాకుండా అడ్డుకున్నాడు. ఆ రాజధాని ఫైల్స్ సినిమా చూస్తేనే జగన్ కి భయం. రాజధాని ఫైల్స్ రాకుండా బయటికి రాకుండా చేశాడంటే దాని అర్థం ఒక రైతుల్ని చూస్తే జగన్ కి ఉచ్చబడుతుంది. రాజధాని విషయంలో జగన్ ఎన్ని రకాలుగా జే టర్న్లు తీసుకున్నాడో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. ఆనాడు ఏకంగా వాషింగ్టన్ డీసీ లాంటి రాజధాని కడతానన్నాడు, కట్టలేదు. కనీసం 30,000 ఎకరాలు ఉన్న ప్రాంతాన్ని రాజధాని చేయాలని మాట చెప్పిన వ్యక్తి ఈ జగన్. అంతేకాదు, ఇప్పటికీ చిన్న రాష్ట్రం అయ్యాం,
ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టకూడదని ఆనాడు చెప్పిన వ్యక్తి ఎవరు? ఎవరు? జగన్. ఏం జగన్ పేరు మర్చిపోయి సైకో అంటున్నారు ఏంటి అందరూ? జగన్ పేరు మార్చేశారు మీరందరూ. సైకోనేనా? సైకో జగన్ అన్నారు స్వామి. ఎందుకంటే వైకాపా పార్టీలో ఉన్న వాళ్ళందరూ సైకోలే. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉండే వాళ్ళందరూ బ్లేడ్ బ్యాచే. మామూలు సైకోలు కాదు వీళ్ళు. ఇంకా అమరావతికి నేను మద్దతు ఇస్తానని చెప్పింది ఎవరు? ఎవరు? సైకో జగన్. అధికారం వచ్చిన తర్వాత ఏం చేశాడు? మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నాడు. ఈ సభాముఖంగా ప్రజలందరూ నేను అడుగుతున్నా, మూడు రాజధానుల పేరుతో ఉత్తరాంధ్రకి ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసిందా? ఒక్క ఇటుకనే వేసిందా? ఒక్క పరిశ్రమ తీసుకొచ్చి ఉద్యోగం కల్పించిందా అని ఉత్తరాంధ్ర ప్రజలు ఆలోచించాలా. ఇప్పుడు ఏకంగా సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డి మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి హైదరాబాద్ రాజధానిగా ఉండాలంట. అంటే రాజధాని మీరు కట్టలేరు, ఉన్న రాజధాని చెడగొడతారు, మళ్ళీ హైదరాబాదే రాజధానిగా ఉండాలంటారు. ఈ బిల్డప్ బాబాయ్ జగన్ కి యాత్ర టు సినిమా కావాలి, కానీ ఈ రాజధాని ఫైల్స్ వద్దంట. ఈ యాత్ర టు సినిమా ఇప్పటికీ వైకాపా పార్టీకి అంతిమ యాత్రగా మారిపోతాం మనందరం చూసాం. ఈ సైకో జగన్ చూస్తే నాకే నవ్వేస్తుంది. రాజధాని ఫైల్స్ ఆడుతున్న థియేటర్లందరికీ అన్నిటి దగ్గరికి పోలీసులు పంపించి లాక్ వేయమన్నాడంట. ఎంత పిరుకోడో ఒకసారి మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యన జగన్ అయితే ఒక్క నిజం చెప్పాడండి, ఒక్క విషయంలో నిజం చెప్పాడు. అదేనంటే తనకి స్టార్ క్యాంపెయినర్స్ లేరు, ప్రజలే తనకి స్టార్ క్యాంపెయినర్స్ అన్న ఒక విషయం మటుకు నిజం చెప్పాడు. అందుకే ఈ సభాముఖంగా జగన్ ఒక ఛాలెంజ్ విసురుతున్నా. టైమ్ డేట్ మీరు ఫిక్స్ చేయండి. మీరు తెరిచిన బూమ్ బూమ్ షాపుల దగ్గరికి మన ఇద్దరం కలిసి కట్టుకెళ్దాం. మనందరం కలిసి కట్టుకెళ్దాం. అక్కడ తాగుబోతులు మీ గురించి ఏం మాట్లాడుతున్నారో మనందరం కలిసి కట్టుకెళ్దాం. ఏం జగన్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తావా? జగన్ నువ్వు సిద్ధమా? సాక్షి పేపర్ సిద్ధమా? వైకాపా నాయకులు సిద్ధమా? సిద్ధమంటే సాక్షిని లైవ్ గా తీసుకెళ్లి ఆ షాపుల ముందల నుంచో పెడదాం. ఈరోజు బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ తీసుకొచ్చి ఏకంగా పేద ప్రజలు పొట్టగొడుతున్నాడు ఈ సైకో జగన్. ఇక్కడున్న అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు ఆలోచించాలా. ఆనాడు సైకో జగన్ ఏం చెప్పాడు? 5 సంవత్సరాల సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓటు అడుగుతా అన్నాడు. ఇప్పుడేకంగా ప్రభుత్వమే దుకాణాలు తెరిసింది, ప్రభుత్వమే ప్రభుత్వ అధికారులు నియమించి టార్గెట్లు ఇచ్చి మన ఊర్లో అందరినీ తాగుబోతు చేస్తుంది ఈ ప్రభుత్వం. పోనీలే సైకో జగన్, ఒక తెలుగింటి ఆడబడుచు ఇంటికి వెళ్దాం, అక్కడ మహిళల పరిస్థితి ఏంటో కనుక్కుందాం. నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. గత 5 సంవత్సరాలుగా కరెంటు ఛార్జీలు పెంచారు, ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను పెంచారు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి తెలుగింటి ఆడబడుచులు ఈరోజు బాధపడుతున్నారు. జగన్ ఎప్పుడు వస్తున్నారా, వస్తాడా అని వెయిటింగ్. ఎందుకంటే ఆయనకే కరెంటు షాక్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు మా తెలుగింటి ఆడబడుచులు. అందుకే తల్లి ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్తే పరదాలు కట్టుకుని తిరుగుతాడు తల్లి, ఎక్కడ మీరందరూ వచ్చి కరెంట్ షాక్ ఆయనకి ఇస్తారని. అదేంటో నాకు ఇప్పటికీ అర్థం అవ్వాల. ఇదంతా ఒకటవుతే యువత దగ్గరికి వెళ్దాం జగన్, యువత దగ్గరికి వెళ్దాం. వచ్చేదానికి దమ్ముందా మీకని ఈ సభాముఖం అడుగుతున్నా. సాక్షి క్యాలెండర్ తప్ప జాబ్ క్యాలెండర్ ఇచ్చిందా ఈ ప్రభుత్వం? ఇచ్చిందా? లేదు. ఉద్యోగాలు లేని డిఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 లేదు. 6500 కానిస్టేబుల్ పోస్టులు లేవు. అసలు నువ్వు ఎక్కడ కనపడతావా? కర్ర తీసుకుని తరిమి తరిమి కొట్టేదానికి ఆంధ్ర రాష్ట్ర యువకులు సిద్ధంగా ఉన్నారని ఈ సభాముఖంగా జగన్ కి హెచ్చరిక జారీ చేస్తున్నా. నీ అంతిమ యాత్ర కోసం స్టార్ క్యాంపెయినర్స్ అందరు రెడీ అయ్యారని ఈ సభాముఖంగా నేను జగన్ కి చెప్తున్నా. జగన్ ఒక అద్భుతమైన స్కామ్ స్టార్. ఆయన ఎలాంటి కార్యక్రమం తీసుకొచ్చినా
దాని వెనకాల కుంభకోణం ఉంటుంది. ఎన్నికల ముందర ఏం చెప్పాడు, ఇళ్ళు కాదు ఏకంగా పట్టణాలే కడుతున్నానని చెప్పాడు. సెంటర్ స్థలాల పేరుతో 7,000 కోట్ల రూపాయలు దోచేశారు. ఆ స్థలాలు లెవెలింగ్ పేరుతో ఇంకొక 2,200 కోట్ల రూపాయలు వైకాపా నాయకులు దోచేశారు. వాళ్ళందరూ చెప్తున్నా, 2 నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాబోతుంది, ఓడ్డీతో సహా ఈ డబ్బులు కక్కించి పేద ప్రజలకు అందించే బాధ్యత నేను తీసుకుంటాను. అస్సలు ఎంత దారుణమైన ఇల్లు కడుతున్నారంటే ఇప్పుడు చేతితో తోస్తేనే మొత్తం కూలిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకే నిరుపేద కుటుంబాలకు నేను చెప్తున్నా, 2 నెలలే ఓపిక పట్టండి, మెరుగైన టెక్నాలజీ తీసుకొచ్చి మీకు పక్కా ఇల్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది.